తల్లి కాలు పట్టుకోవడానికి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలా ఆలోచన చేస్తారు. గురువు కాలు కూడా పట్టుకునే పరిస్థితి ఎక్కడ కూడా లేదన్నమాట. అటువంటిది ఎవరో తెలియని వాళ్ళ కాలు వచ్చి పట్టుకున్నప్పుడు అది ఒక రెస్పెక్టబుల్, ఇంతకన్నా ఏం కావాలి లైఫ్ కని అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఇయర్ ఏదైతే కాలేజెస్లో పెట్టి చూస్తున్నాను అక్కడ కూడా నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను అనమాట కంప్లీట్గా. నా ఏజ్ కానివ్వండి, నా బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేకపోతే ముఖపరిచయం లేదు, నేను ఎవరో తెలీదు, కానీ ఒక కంప్లీట్ పిల్లల యొక్క భవిష్యత్తు ఇంటర్మీడియట్ అనేది. సో ఓన్లీ నా మాటల్ని, నేను చెప్పే ఆ కాన్ఫిడెంట్ని బట్టి అంతమంది ఫ్యూచర్ ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి నా చేతిలో పెడుతున్నారు అన్నప్పుడు నమ్మారు కదండి పేరెంట్స్ మనల్ని. సో ఆ నమ్మకం చాలా వాల్యుబుల్, ఆ వాల్యూ నాకు చాలా అనిపించింది అనమాట ఈ ఫీల్డ్. అంటే జనరల్గా ఇది నేను అనేది కాదు, అందరికి తెలిసిందే. కాకపోతే నేను ఒకసారి మీకు చెప్తున్నాను, ఒక అమ్మాయి ఎదుగుతుంది అంటే ఇంటి నుండి బయటకు వచ్చిందని అంటే ఎయ్యకూడని రాళ్ళు కూడా మీదేస్తారు. మనిషి నాయర్ బయటకు వచ్చి కాలేజ్ పెడతా అని అనుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది? అయ్యో 100% ఉంటుందండి. ఇప్పుడు అబ్బాయి అనే కాదు, అమ్మాయి అనే కాదు, అబ్బాయిల్లో కూడా మనం చూడొచ్చు ఏదో ఒకటి పెట్టడానికి వస్తే ఇలా వస్తుందని. ఫస్ట్ బేసిక్గా ఓపెన్గా చెప్తే కాలేజ్ పెట్టడానికి ముందుకు వచ్చినప్పుడు అరే చిన్నపిల్ల ఏం చేస్తుంది, ఆడపిల్ల, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల, చిన్నపిల్ల, ఏజ్ లేదు, మా ఊరు కాదు, ఏం చేస్తుంది, ఏం అవ్వదు, అంత సీన్ లేదు, పెట్టినప్పుడు చూద్దామని చెప్పి చాలా మాటలు ఫేస్ చేశాను. అటు రిలేటివ్స్లోను, ఫ్యామిలీ, అటు బయట ఫ్రెండ్స్, అన్ని చోట్ల కూడా నేను చూశాను అనమాట ఆ మాటలు. బట్ నేను ఈ కాలేజ్ అనేది తీసుకునే దానికన్నా, అమ్మ దానికన్నా ముందు నేను దీన్ని ప్రిస్టేజ్గా తీసుకున్నాను అనమాట. ఎందుకు వై ఆల్వేస్ ఆఫ్టర్ ఆల్ అమ్మాయి, ఏంటి ఆఫ్టర్ ఆల్ అంటే ఏంటి నాకు అర్థం, అది ఎప్పుడు ఇప్పటికీ తెలియని సినారియో నాకు అది. ఆఫ్టర్ ఆల్ అమ్మాయి, సరే ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కదా చేసి చూపిద్దాం అన్నట్టుగా ఐ టేక్ ఇట్ లైక్ ఎ ఛాలెంజ్. ఐ కేమ్ అవుట్, చాలా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి, చాలా మాటలు పడ్డాను, చాలా రాళ్ళు వేశారు, అండ్ పుల్ డౌన్ చేయడానికి ట్రై చేశారు, అటు ఫినాన్షియల్గా కానివ్వండి, క్యాంపస్ ఓరియంటెడ్ కానివ్వండి. బట్ నేను అందరికీ, అదే నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అండ్ అందరికీ, యాజ్ ఎ హ్యూమన్గా నేను చెప్పేది ఏంటంటే చాతకాందంటూ ప్రపంచంలో ఏది ఉండదండి. ఎప్పుడైతే ఒక 10 మంది మాట్లాడుతున్నారు లేకపోతే ఒక 100 మంది మన గురించి ఇట్లా చెడ్డగా అనుకుంటున్నారనే ఆలోచనలో ఉంటామో, ఆ ఆలోచన ఫస్ట్ పక్కకు పెట్టి ఏమైతుంది, ఆఫ్టర్ ఆల్ చావుకనేది పెద్దది అయితే కాదు నా దృష్టిలో, అంతే కదా, చావుకనేది పెద్దది కాదు. సో చావుకన్న పెద్దది కాదు, ఇవన్నీ మాటలు మనం పట్టించుకోకుండా ముందుకెళ్తేనే భయాన్ని ఫస్ట్ వదిలేయాలండి. అమ్మాయికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం భయాన్ని వదిలేయాలి. ఎప్పుడైతే మనం భయపడ్డాము, డర్గయ్యతో మరుగయ్య అంటారు మా వైపు ఎక్కువగా. సో ఎప్పుడైతే భయపడతామో అప్పుడు మనం చచ్చిపోయినట్టే లెక్క. భయాన్ని ఎప్పుడు కూడా మనం చూపించకూడదు. ఎట్లా మీకు డబ్బులు ఎట్లా అంటే, ఇప్పుడు ఒక కాలేజ్ పెట్టాలన్నా, అట్లీస్ట్ ఒక టీ షాప్ పెట్టాలన్నా కూడా డబ్బులు అయితే కావాలి. అటువంటిది మీరు ఒక 300 మందికి చదువు చెప్తున్నప్పుడు దాన్ని అంతా సమకూర్చాలంటే మీకు చాలా డబ్బే అవసరం ఉంటుంది కదా, ఎట్లా? ఫినాన్షియల్గా చూసుకుంటే బేసిక్గా నేను ఇంట్లో వాళ్ళతో సపోర్ట్ తీసుకుంటే అది మేబీ చాలా ఈజీ ఇలా అయిపోయి ఉండేది. బట్ నాకు ఈ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని లేవాలనేది నా కాన్సెప్ట్ కాదండి. ఎందుకంటే సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా అది తల్లిదండ్రులు సంపాదించింది, మంది కాదు. మనీ నాయర్ కూతురు అనే దానికన్నా మనీష వాళ్ళ నాన్న అనడానికి నేను ఎక్కువ లైక్ చేస్తాను. ఇప్పుడు ఇన్కేస్ మా నాన్న ఒక 50 లక్షలు ఇచ్చి కాలేజ్ పెట్టుకోపో అంటే అదేం పెద్ద కిక్ అనిపించదండి నాకైతే. నాకే కాదు ఎవరికి అనిపించకపోవచ్చు మేబీ. చాతకాని వాళ్ళకైతే తల్లిదండ్రుల సాయం కానీ ఇంకోరు సాయం కానీ తీసుకోవాలి. మన కెపబిలిటీ మనం ఒకసారి దిగుతేనే కదా తెలుస్తుంది మనం ఎంతవరకు ముందుకెళ్ళగలం, ఎంతవరకు మనం చేయగలం అనేది. సో నేనైతే ఈ ఫినాన్షియల్ మ్యాటర్లకు వస్తే మొత్తం కంప్లీట్గా బయట తీసుకోవడమే జరిగింది. అప్పుగానే తీసుకున్నాము, ఓపెన్గా మాట్లాడుకుంటే అప్పు చేయలేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కాబట్టి అప్పుగానే తీసుకున్నాం. కొంచెం గోల్డ్ ఏదైతే ఉందో అంత కంప్లీట్గా పెట్టాను. ఫ్రాంక్గా మీరు నమ్మితే కాలేజ్ పెట్టడానికి రైట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నా అకౌంట్ బ్యాలెన్స్ 500 రూపీస్. ఓకే, 500 రూపీస్తో నేను వెళ్ళి ఇలా లైసెన్స్ కోసం అడగడానికి అని చెప్పి ఓనర్ తోటి కూర్చుంటే ఆయన ఓకే హీఈస్ ఫైన్ టు గివ్ ఇట్ అండ్ ఆపోజిట్లో కాంపిటేటర్, చాలా పెద్ద కాంపిటేటర్ ఉన్నాడు అనమాట నా దగ్గర. ఫినాన్షియల్గా ఐఎమ్ నాట్ కెపబిలిటీ తనతో కంపేర్ చేసుకుంటే, మేబీ ఐ టేక్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటే కెపబిలిటీనే, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సింగిల్గా అన్నప్పటికీ తను కొన్ని ఇయర్స్ నుంచి అదే ఫీల్డ్లో ఉన్న వ్యక్తి, ఎక్స్పీరియన్స్డ్ వ్యక్తి. అతన్ని ఢీ కొట్టాలంటే అది డబ్బుతోనే కొట్టగలగాలి, ఇంకా లేదు అనుకుంటే టాలెంట్తో కొట్టగలగాలి. నా దగ్గర డబ్బు లేదు, ఇంకా టాలెంట్ తోటే మనం పుల్కప్ చేసుకొని బయటకు ఉన్నాం. ఫ్యాక్టే చెప్పానండి కాన్ఫిడెంట్గా, నేను ఇది కంప్లీట్గా ఏదైతే ఉందో బిజినెస్ ఓరియంటెడ్ అయితే నేను చేయాలని అయితే ఎక్కడ కూడా అనుకోలేదు. నేను ఇది సర్వీస్ మోటివ్లోనే చేయాలనుకుంటున్నాను. పిల్లలకి మెయిన్
ఎడ్యుకేషన్ నారాయణ అన్ని లైక్ నారాయణ చైతన్య అని కాకుండా అదర్ కార్పొరేట్ కాలేజెస్లో కూడా ఎడ్యుకేషన్ ఇస్తారు. బట్ ఎందుకు వై మీ గీతం కాలేజ్ అని అందరూ క్వశ్చన్ రావచ్చు, ఎందుకు అక్కడ చదివి ఇక్కడ చదివి అక్కడ అది అంతా ఒకటే ఉంటుంది కదా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా, మరి ఎందుకు గీతం కాలేజ్కి రావాలి అని అంటే నేను చదువు నేర్పించాలనుకోవట్లేదండి పిల్లలకి. చదువు ఇంట్లో ఉండి కూడా నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ పరిస్థితుల్లో చూసుకుంటే మనం ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చి కూడా ఒక 2 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది ముందుకు తీసుకొచ్చాము. సో చదువు ఒకటే కావాలనుకుంటే ఇంట్లో ఉండి కూడా ఆన్లైన్లో బైజూస్, వేదాంత్, సోన్సో చాలా యాప్స్లో కూడా చదువుకోవచ్చు. కానీ మనం ఎందుకు పిల్లల్ని కాలేజీకి పంపిస్తామంటే ఫస్ట్ సంస్కారం నేర్చుకోవాలండి పిల్లలు, ట్రెడిషన్స్ నేర్చుకోవాలి, వాల్యూస్ నేర్చుకోవాలి, పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. సో నా పిల్లలకి నేను ఎడ్యుకేషన్ ఒకటే నేర్పించాలనుకోవట్లేదు, నాకు నా పిల్లలకి కంప్లీట్గా ఆల్రౌండ్ ప్యాకేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట. అండ్ సెకండ్, నా దగ్గర చదివే పిల్లలకి ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్తానండి, జాబ్ కోసం పాకులడేలాగా చదువు చెప్పాలనుకోవట్లేదు, నేను జాబ్లు ఇచ్చేలాగా చదువు చెప్పాలని అనుకుంటున్నాను. డోంట్ బీ ఏ జాబ్ సీకర్, బీఏ జాబ్ గివర్ అనేది ఒక సామెత ఉంటుంది. సో నేను అది పిల్లలకి నేర్పించాలనుకుంటున్నాను ఎక్కువగా.